హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు పల్నాడు జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తన పొలంలో లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక 2 పాయింట్ల దాకా పెట్టించుకొని మన ద్వారా క్రాస్ చెకింగ్ చేయించడం జరిగింది. ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది. మనం చెప్పిన విధంగానే ఈ పాయింట్లో సక్సెస్ఫుల్గా వాటర్ అనేది రావడం జరిగింది. ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి. ఈ విధంగా రైతులు పొలం మొత్తం వెతికితే ఒక 4-5 పాయింట్లు దొరుకుతాయండి, కానీ తమ పొలాల్లో దొరికే అన్ని పాయింట్లో వాటర్ వచ్చే అవకాశం ఉండదండి. అది కూడా రైతులకు కరెక్ట్ డెప్త్ తెలియాలి, మనకు ఎంతెంత లోతులో గ్యాపులు మారే అవకాశం ఉంది. తాము పెట్టించుకున్న 4-5 పాయింట్లు ఎక్కువ వాడడానికి అవకాశం ఉన్న పాయింట్ ఏదనేది ఫైనల్గా రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కరువు పరిస్థితుల్లో రైతులు అనవసరమైన పాయింట్లు వేసుకొని డబ్బులు వృధా చేసుకోకుండా తాము పెట్టించుకున్న పాయింట్లో ఎక్కువ వాడడానికి అవకాశం ఉన్న పాయింట్ ఏదనేది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా బోరేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి. ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి. అదే వీడియో పెట్టినట్టు మీరేనా? పెట్టింది అదే వేసిరా పోరు. వాటర్ వచ్చినాయా? అదే దాంట్లో 1 సెకండ్ ఇది చూపించలేదు. 2 ఫస్ట్దే పిచ్చా. అదే సెకండ్ది చూపలేదు, ఫస్ట్ది. రెండింటిలో ఒకటి అంటే ఫస్ట్ది బాగుందని చెప్పి. రెండింటిలో అంటే ఒకటి బాగలేదంటే దాంట్లో అసలు ఏం చూపించలేదంటే దీంట్లో. అదే అదే ఫస్ట్దే బాగుందని చెప్పి కదా. ఫస్ట్ది కొంచెం బెటర్ ఉండే. ఎంత లోతు వెళ్ళిండ్రు? డీప్ ఎంత వెళ్ళిండ్రు? లోతు ఎంత వరకు వెళ్ళిండ్రు? లోతు 460. వాటర్ ఎన్ని ఎంత లోతులు వచ్చినాయి? మామూలుగా 80లోనేమో ఒక కొంచెం అడి తగిలింది. అందులో పడ్డది మళ్ళా 180లో ఇంకా మళ్ళీ ఒక పొర తగిలింది. ఇంకా 280లో ఇంకొక పొర తగిలింది. 480లో ఒక పొర తగిలింది. అదే 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 మనం చెప్పింది 80 లోతులుగా. ఓకేనన్నా, మీరు కొంచెం బానే ఉందన్నా. అదే అదే ఫస్ట్ దానిలోనే అవకాశం ఉంటే ఇంకా ట్రై చేస్తుంటే అదే ట్రై చేసుకోమని చెప్తుంది కదా. అంతే చెప్పావు.